నమశివాయ. శ్రీ డివోషనల్ ఛానల్కి స్వాగతం. పవిత్ర కార్తీక మాసం స్పెషల్గా కార్తీక పురాణం 16వ అధ్యాయం. ఈరోజు 16వ రోజు. కార్తీక పురాణం 16వ అధ్యాయాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఓ రాజా, కార్తీక మాసం దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ మాసమందు స్నాన దాన వ్రతాదుల్ని చేయుట, శాలగ్రామ దానం చేయటం చాలా ముఖ్యం. ఎవరైతే కార్తీక మాసమందు తనకు శక్తున్నా కూడా దానం చేయరో అట్టివారు రౌరవాది నరక బాధల్ని పొందుతారు. ఈ నెల రోజులు కూడా తాంబూల దానం చేసేవారు చక్రవర్తిగా పుడతారు. ఆ విధంగానే నెల రోజులలో ఏ ఒక్కరోజు కూడా విడవకుండా తులసికోట వద్ద కానీ భగవంతుని సన్నిధిలో కానీ దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించుటియే కాదు, వైకుంఠ ప్రాప్తి కూడా కలుగుతుంది. ఇక కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి భగవంతుని సన్నిధి యందు ధూపదీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేళ ఫలదానము చేసిన ఎడల చిరకాలం నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానం కలుగుతుంది. సంతానం ఉన్నవారు చేసినచో సంతాన నష్టం జరగదు. పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉంటారు. ఈ మాసంలో ధ్వజస్తంభమునందు ఆకాశదీపాన్ని ఎవరైతే ఉంచుతారో వారు వైకుంఠమున సకల భోగాలను అనుభవిస్తారు. కార్తీక మాసమంతయ్యూ కూడా ఆకాశదీపమును కానీ స్తంభదీపమును కానీ ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకలైశ్వర్యములు కలిగి వారి జీవితం ఆనందదాయకమవుతుంది. ఆకాశదీపం పెట్టువారు శాలిధాన్యం కానీ నువ్వులు కానీ ప్రమిద అడుగున పోసి దీపాన్ని ఉంచాలి. దీపం పెట్టడానికి శక్తుండి కూడా దీపం పెట్టనివారు, లేక దీపం పెట్టువారిని పరిహాసమాడువారు చుంచు జన్మనెత్తుతారట. ఇందులో ఒక కథ కూడా ఉంది, చెప్తాను, శ్రద్ధగా వినమని వశిష్ఠుల వారు చెప్తున్నారు. దీపస్తంభము విప్రుడగుట. ఋషులలో అగ్రగణ్యుడను పేరొందిన మంతక మహాముని ఒకచోట ఆశ్రమాన్ని ఏర్పరచుకుని దానికి దగ్గరలోనే ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకుని నిత్యం పూజలు చేస్తూ ఉన్నారు. కార్తీక మాసంలో ఆ ఆశ్రమం చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేస్తూ ఉన్నారు. ఇలా ప్రతిరోజు కూడా ఆలయ ద్వారాలపైన దీపములు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళుతూ ఉండేవారు. ఒకరోజు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునుల్ని చూసి, ఓ సిద్ధులారా, కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభదీపం ఉంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనందరికీ తెలిసిన విషయమే కదా. రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి, హరిహరాదుల ప్రీతి కోసం ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభాన్ని పాతి దారిపై దీపమును పెడదాం. కావున మనందరం కూడా అడవికి వెళ్ళి నిడిపాటి స్తంభము తీసుకుని వద్దాం, రండి అని పలుకగా అందరూ కూడా పరమానంద భరితులై అడవికి వెళ్ళి చిలవలు పలువలు లేని ఒక చెట్టును మొదలంటా నరికి దానిని తీసుకొచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతారు. దానిపై సాలిధాన్యముంచి ఆవు నేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందులో ఒత్తివేసి దీపాన్ని వెలిగించారు. ఆ తరువాత వారందరూ కూర్చుండి పురాణ పఠనం చేయిచూ ఉండగా పెళ్లపెళమంటూ శబ్దం వినిపించి, అటు చూడగా వారు పాతిన స్తంభం ముక్కలైపడి దీపం ఆరిపోయి చిల్లా చెదురై పడిపోయింది. ఆ దృశ్యాన్ని చూచి వారందరూ కూడా ఆశ్చర్యంతో నిలబడి ఉండిపోయారు. అంతలో ఆ స్తంభం నుండి ఒక పురుషుడు బయటకొచ్చాడు. వారు అతనిని చూచి, ఓయి, నీవెవరువు? నీవి స్తంభం నుండి ఎలా వచ్చావు? నీ వృత్తాంతమేంటి? అని ప్రశ్నించారు. అంతా పురుషుడు వారందరికీ నమస్కరించి, పుణ్యాత్ములారా, నేను క్రిందటి జన్మమందు బ్రాహ్మణుడను, ఒక జమీందారుడను. నా పేరు ధన లోభుడు. నాకు చాలా ఐశ్వర్యం ఉండుడిచే బదాంధుడునై న్యాయాన్యాయ విచక్షణలు లేక ప్రవర్తించాను. దుర్బుద్ధులు అలవాటు పడ్డం చేత వేదములు చదువుక, శ్రీవారిని పూజింపక, దాన ధర్మములు చేయక మెలిగితిని. నేను నా పరివారంతో కూర్చుని ఉన్న సమయంలో విప్రుడైన వచ్చి నన్ను ఆశ్రయించినను. అతనిచే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తిమీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచూ ఉండేవాడిని. నేను ఉన్నదాసనంపై కూర్చుండి అతిథుల్ని నేలపై కూర్చోమని చెప్పేవాడిని. స్త్రీలను పసిపిల్లల్ని హీనంగా చూచుచూ ఉండేవాడను. అందరూ కూడా నా చేష్టలకు భయపడేవారే కానీ నన్నెవరూ మందలింపలేకపోయేది. నేను చేసే పాపకార్యములకు హద్దు లేకపోయేది. దానధర్మములు ఎట్టివో నాకు తెలియవు. ఇంత దుర్మార్గుణ్ణై పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి లక్ష జన్మల యందు కుక్కనై 10,000 జన్మలు కాకినై 5,000 జన్మలు తొండనై 5,000 జన్మలు పేడ పురుగునై ఆ తర్వాత వృక్ష జన్మమెత్తి కీకారణ్యమందుండి కూడా
నేను చేసిన పాపములను పోగొట్టుకోలేకపోతని, ఇన్నాళ్లకు మీ దయవలన స్తంభముగానున్న నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞానినైతిని, నా కర్మములన్నీ కూడా మీకు తెలియచేసితిని, నన్ను మన్నింపుడు అని వేడుకొనెను. ఆ మాటలు ఆలకించిన మునులందరూ కూడా అమితాశ్చర్యాన్ని పొంది, ఆహా, కార్తీక మాస మహిమ ఎంత గొప్పది! అదీనూ కాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప శక్యము కాదు. కర్రలు, రాళ్ళు, స్తంభములు కూడా మన కళ్ళ ఎదుట ముక్తిని పొందుతున్నాయి. వీటన్నింటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆకాశ దీపం ఉంచిన మనుజునికి వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును. అందువలననే ఈ స్తంభానికి ముక్తి కలిగిందని మునులు అనుకునుచూ ఉండగా ఆ పురుషుడు ఆ మాటలను ఆలకించి, మునిపుంగవులారా, నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా కలదా? ఈ జగంబున ఉన్న నెల్లరుకును, నెటుల కర్మబంధం కలుగును, అది నశించుటెట్లు నా ఈ సంశయము బాపుడని ప్రార్థించాను. అక్కడున్న మునీశ్వరులందరూ కూడా తమలో ఒకడగు అంగీరసుమునితో, స్వామి, మీరే అతని సంశయము తీర్చగల సమర్థులు కాబట్టి వివరించుడు అని కోరిరి. అప్పుడు అంగీరసుడు ఇలా చెప్పసాగారు. 16వ రోజు పారాయణం సమాప్తం. రేపు 17వ రోజు పారాయణంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.